ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ನ ಭೂಮಿರ್ನ ತೋಯಂ ನ ತೇಜೋ ನ ವಾಯುಃ ನ ಖನ್ನೇಂದ್ರಿಯಂ ವಾ ನ ತೇಷಾಂ ಸಮೂಹಃ ಅನೈಕಾಂತಿಕತ್ವಾತ್ ಸುಷುಪ್ತ್ಯೇಕ ಸಿದ್ಧಃ ತದೇಕೋ ವಶಿಷ್ಟ ಶಿವಃ ಕೇವಲೋಹಂ. ಪದಚ್ಛೇದನ್ ಜಪ್ತಾಂ ಇಂದು ಮುಂದೆ ಜಪಲೇತದೆ. ನಾ ಭೂಮಿ ನಾ ತೋಯಂ ನಾ ತೇಜಃ ನಾ ವಾಯುಃ ನಾ ಖಂ ನಾ ಇಂದ್ರಿಯಂ ವಾ ನಾ ತೇಷಾಂ ಸಮೂಹಃ ಅನೈಕಾಂತಿಕತ್ವಾತ್ ಸುಷುಪ್ತ್ಯೇಕ ಸಿದ್ಧಃ ತತ್ ಏಕಃ ಅವಶಿಷ್ಟಃ. ಅವಶಿಷ್ಟಃ ವಶಿಷ್ಠುಡು ಕಾದು. ಇಕ್ಕಡ ವಶಿಷ್ಠುಡು ವಿಶ್ವಾಮಿತ್ರುಡು ಏನೇ ಉಂಡರು. ಕೇವಲ ಶಿವ ಕೇವಲ ಅಹಂ. ಈ ಕಾಯ್ತು ಆ ಅಮ್ಮಗಾರಿಗೆ ಪಂಪಿಸಮ್ಮ. ಆ ತಲುಪ ದಗ್ಗರ ಉನ್ನಾರು ಗಾರಿಗೆ. ఇది నా గురించి పాఠం అంతా నేను నా గురించి పాఠం, దేవుడి గురించి పాఠం కాదు. మీరు ఏదైనా పురాణ శ్రవణానికి వెళ్ళారనుకోండి, ఇది పాఠం నేను గురించి ఉంటుంది, దేవుడి గురించి ఉంటుంది. పాఠమే ఉండదు, ఊరికే కథ ఉంటుంది, ఏదో ప్రవచనం అనే పేరుతో నడుస్తూ ఉంటుంది. దాంట్లో దేవుడు ఇలాగా, దేవుడు అలాగా, దేవుడు ఇది చేశాడు అది చేశాడు. దేవుడికి పని ఏమిటంటే ఎప్పుడు రాక్షసుని చంపుతూ ఉండడమే దేవుడి పని. అలా ఉంటుంది దాని లక్షణం అది. సో కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఆత్మస్వరూపాన్ని గురించిన విచారమే ఉంటుంది. ఇక్కడ అధ్యాత్మ విద్య అన్నారు కాబట్టి ఇక్కడ అహం గురించి అందాము. అహం నేను, భూమి నా, భూమి కాదు. నేను భూమి కాదు. భూమి అంటే ఏమిటనుకుంటున్నారు? పృథివీ అంటే మన దేహంలో ఉండే ఘన పదార్థం, అదే పృథివీ, దాన్నే భూమి అంటారు. మట్టి అండి, దేహము మట్టి నుండి పుడుతుంది, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కాబట్టి మట్టియే. కాబట్టి నేను మట్టిని కాను. భూమి అంటే నేను భూమి కాను అంటే అదోలా ఉంటుంది, కాబట్టి అలా అందాం. నేను మట్టి కాను. అది మట్టి కాను అంటే మరి మట్టి అంటే ఇగో ఇదే మట్టి, ఈ మట్టి నేను కాను. తోయం నా, నీరు కాను. దేహంలో 70% నీరే ఉంటుంది, 2/3 వంతులు నీరు ఉంటుంది. మేము చిన్నప్పుడు హై స్కూల్లో సోషల్ స్టడీస్ అని ఒక పుస్తకం ఒకటి చదివేవాళ్ళం, సామాజిక శాస్త్రము, సోషల్ స్టడీస్. దాంట్లో భూమి పటము, భూగోళము, పటము అవన్నీ ఉంటాయి. దాంట్లో అప్పుడు చదివాను, నాకు బాగా గుర్తు, ఈ భూమండలములో 2/3 వంతులు నీరు అని చదివాను. మీరు కూడా చదివి ఉండాలి, నేను చదివానంటే మీరు కూడా చదివి ఉండాలి. అది భూమండలానికి ఎంత కరెక్టో దేహానికి కూడా అంతే కరెక్ట్. దేహము తోలు తిత్తి, నీటితో నిండిన తోలు తిత్తి. ఎంత నీరంటే అంత నీరే, 70% నీరే. అంచేతనే డీహైడ్రేషన్, ఆ నీరు కనుక తగ్గిందంటే పోతాడు మనిషి. కలరా వచ్చినప్పుడు మనిషి ఎలా పోతాడు? ఆ నీరు శాతం పడిపోతుంది. ఎంత పడిపోతుందో తెలిసిన 66% ఉండే నీరు, 66-67 ఉంటుంది, అది 3-4% పడిపోయి 62-63 అవుతుంది, అంతే పోతాడు మనిషి. ఇంకేమో అంతకంటే వేరే ఏమక్కర్లేదు. అంచేతనే హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే ఇంట్రవైనస్గా సాల్ట్ వాటర్ని బాడీలోకి పెడతారు. కాబట్టి నీరు, దేహం అంటే నీరే.
అయితే కాబట్టి నేను నీరా కాను, నేను దేహము కాను అనగా నేను నీరు కాను. తేజ నా వేడి కాను, దేహం వేడిగా ఉంటుంది. మీరు చలిలో ఉన్నారనుకోండి, సపోజ్ బయట చలిగా ఉంది, మీరు సైకిల్ మీద వెళ్తున్నారు, చుట్టూ చలి ఉంది అంటే చుట్టూ టెంపరేచర్ ఎంత ఉంటుంది? హైదరాబాద్లో 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది, కానీ దేహం లోపల మటుకు వేడిగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 37.4 ఎంత ఉంటుంది అంటే బయట టెంపరేచర్ కంటే చాలా ఎక్కువ టెంపరేచర్, రెట్టింపు కంటే ఎక్కువ లోపల ఉంటుంది. ఒకవేళ బయట చల్లగా ఉండి లోపల కూడా చల్లగా అయిందంటే పడిపోయినట్టే. కాబట్టి దేహం లోపల వేడి ఉంటుంది. వేడి అంటే అగ్ని అంటే వేడి. మరి అయితే నేను ఆ వేడి అవుతానా? అవను. ఆ వేడి కూడా నేను కాను. ఎందుకో తెలుసునండి, మీకు వేడి తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తూ ఉండే వేడి మీరు ఎలా అవుతారు? మీరు వేడిని తెలుసుకునే వాళ్ళు అవుతారు తప్ప వేడి మీరు అవరు. ఎందుకు అవరు? అది తెలుస్తోంది కనుక. అది రూలు. ఏది ఏది మీకు తెలుస్తూ ఉంటుందో అది మీరు కాదు. తెలుసుకునేవారు మీరు కానీ తెలియబడేది మీరు కాదు. వేడి తెలియబడేది కనుక అది నేను కాను. నా వాయువు, వాయువు కాను అంటే గాలి. వాయువు అంటే గాలి. దేహం అంతా గాలితో, గాలి పీలుస్తూ విడిచిపెడుతూ ఉంటారు. ఈ గాలితోడి సంబంధము ఎక్కడ ఉంది? ఉందా? చేరుందా? వాయువుతోడి సంబంధము, అది దేహానికి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఉండనే ఉంటుంది. అంతా వాయువే. మనం ఊరికే గుండె, ఊపిరితిత్తులు అని పేర్లు పెట్టుకుని పిలుచుకుంటాము, కానీ వాస్తవంలో అదంతా కూడా గాలి. కాబట్టి ఇది తోలుతిత్తి, నీరు నింపిన తోలుతిత్తి. కొంత గాలి, చాలా భాగం నీరు, కొంత గాలి నింపిన వేడిగా ఉండే తోలుతిత్తి. వెన్నీళ్ళు అన్నమాట, ఆ నీళ్లు వేడిగా ఉంటాయి. అది ఆ దేహము నేను కాను అనగా ఈ వాయువు నేను కాను. ఖం నా, ఆకాశము నేను కాను. అంటే ఆకాశము అంటే స్పేస్, అవకాశము. ఆకాశం అనగా అవకాశము. దేహంలో అవకాశం ఉంటుంది, గుండెలో అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తులలో అవకాశం ఉంటుంది, పొట్టలో అవకాశం ఉంటుంది. మనం అవకాశాన్ని రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం నింపే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి అవకాశం ఉంటుంది. అవకాశం లేకపోతే మనిషి పోతాడు. అవకాశం ఉంటుంది. పోనీ అవకాశము, అవకాశం అంటే ఆకాశమే. అది నేను అవుతానా? అది కూడా నేను కాను. వా లేదా ఇంద్రియం నా, నేను ఇంద్రియము కాను. ఇంద్రియములో 10 ఉన్నాయి. ఈ 10 నేను కాదు. 10 అంకర్మ, 11 ఉన్నాయి. అంచేతే ఏకాదశి ఉపవాసం అని వచ్చింది. 11 ఇంద్రియాలు బయటికి తిరుగుతూ ఉండేవి, ఇప్పుడు బయటికి తిరగడం మానేసి లోపల ఉండే విష్ణువుపై కేంద్రీకరించండి అని ఏకాదశి ఉపవాసం వచ్చింది. ఏకాదశి ఇంద్రియములు ఉపా, దేవుడికి దగ్గరగా వాసము, నివాసం చేస్తాయి అని అర్థం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏకాదశి ఉపవాసం చేసి ఆ రోజు అన్నం, పెరుగు, పచ్చడి, కూర అలాంటివి తినడం మానేసి అన్నం భిన్నం అన్నారు. అన్నం భిన్నం అంటే దాంట్లో శ్లేష్ ఉంది, పన్ అంటే వేరు. అన్నం రోజు తినే ఆహారం కాదు, ఇవాళ వేరే ఆహారం తింటారు. అన్నం భిన్నం. లేదా రోజు గింజల్ని, బియ్యపు గింజలు వాటిని పగలగొట్టి అంటే నూకని ఈరోజు ఆహారంగా చేసుకుని తింటారు. రోజు ఫుల్ గ్రెయిన్స్ తింటారు, ఈరోజు నూకలు తింటారు. అదే సేమ్ తేడా ఏముంది? సేమ్ కార్బోహైడ్రేట్, తేడా ఏం లేదు. కాబట్టి అది కాదు ఏకాదశి ఉపవాసం అంటే. ఏకాదశి ఉపవాసం అంటే మొత్తం 11 ఇంద్రియములను ఈశ్వరుని హృదయంలో ప్రకాశిస్తున్న విష్ణువుకు సమర్పించుట, వాటెవర్. సో ఆ ఇంద్రియము, ఏదైనా ఒక ఇంద్రియము, ఏదైనా ఒక ఇంద్రియము, కన్ను, చెవి ఇత్యాది,
అది నేనవుతానా, నేను కాను. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక ఇంద్రియం పోయిందనుకోండి, ఇంద్రియం పోతుంది నేనుంటాగా, కాబట్టి నేను ఇంద్రియము కాను. తేషాం ఆ ఇంద్రియముల యొక్క సమూహ సముదాయము నా నేను కాను. అంటే ఒక ఇంద్రియం నేను కాకపోవచ్చు, అన్ని ఇంద్రియాలు కలిపి నేనవుతానా అని. అంటే నేను మీకు ఎలా అనిపిస్తోంది, మీరు నేను చూసుకోండి. నేను మీకు తెలియంది ఏం కాదు కదండి, నేను మీకు మొట్టమొదటి తెలిసేది నేనే, తర్వాత మిగతావన్నీ అనుభవానికి వస్తాయి. ముందు అనుభవానికి వచ్చేది నేనే. ఆ నేను ఒక్కటిగా అనుభవానికి వస్తుందా, లేకపోతే అనేక ముక్కలు ముక్కలు కలిపినట్టుగా అనుభవానికి వస్తుందా? మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. నేను అనగానే ముక్కలు ముక్కలు ముక్కలుగా అనుభవానికి వస్తుందా, ఒక్కటిగా అనుభవానికి వస్తుంది? ఒక్కటిగా. కాబట్టి ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమూహము గుంపు అది నేను కాను. అంతవరకు వచ్చింది. ఆ తర్వాతది పేచీ అక్కడే ప్రారంభమవుతుంది. అనైకాంతికత్వాత్ ఇప్పుడు చెప్దాం. తేషాం ఆ ఇంద్రియముల యొక్క సమూహ సముదాయము నా నేను కాను, ఎందువలన అని ప్రశ్న వేసుకోవాలి. అని ప్రశ్న వేసుకోండి. ఎందువలన అనైకాంతికత్వాత్, అవి అన్నీ మారిపోతూ ఉంటాయి గనుక. అది చాలా గొప్ప విచారం. మనిషి తనలో తాను చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు కదా, కూర్చుని ఉండగానే మళ్ళీ ఎప్పుడో తర్వాత కాదు, ఇప్పుడు మీలో మీరు చూసుకోండి. మీలో మారిపోయేవి కొన్ని ఉన్నాయి, మారకుండా ఉండేది ఒకటి ఉన్నది. మీరు ఏదవుతారు? మారిపోయేవి అవుతారా, మారకుండా ఉండేది అవుతారా? మారకుండా ఉండేది అవుతారు. మీరు చిన్నప్పుడు మీకు నేను అనే అనుభవం ఉండింది, అది యవ్వనంలో కూడా ఆ అనుభవము ఉండింది, మధ్య వయస్సులో కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఆ నేను అనే అనుభవము అది మారదు. దేహము మారిపోతూ ఉంటుంది, పంచభూతాలు, దేహంలో పంచభూతాలు మారిపోతూ ఉంటాయి, ఇంద్రియములు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఏవి మారిపోతున్నాయో అవి నేను కాను. ఎందువలన అవి మారిపోతున్నాయి కనుక. తాను మారకుండా మారిపోయే వాటిని, అంటే పరివర్తన చెందే వాటిని తెలుసుకుంటూ ఉండే ఆ ఎరుక అది మారదు, అది నేను. ఇది ఎలాగంటే మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలో తెర ఉంటుంది, సినిమా ఉంటుంది, ఈ రెండింటిలో మారకుండా ఉండేదేది, మారిపోయేదేది? తెర మారకుండా ఉంటుంది. తెర అంటే వెలిగే తెర, ప్రకాశించే తెర, అది మారదు. సినిమాలు మారిపోతూ ఉంటాయి. కొంచెం మంచి సినిమా కొన్ని రోజులు ఎక్కువ ఆడుతుంది, తక్కువ మంచి అంత మంచి కాకపోతే ముందు పోతుంది. కానీ మొత్తానికి సినిమా మారిపోతూ ఉంటుంది. సినిమా ఏ తెర మీద ప్రకాశిస్తుందో, కనబడుతుందో, సినిమా ఏ తెర మీద కనబడుతుందో ఆ తెర మటుకు మారదు. కాబట్టి నేను ఆ తెర వంటి వాడను. చాలా గొప్ప వివేకము. జీవితం చూసుకుంటే నేను ఆ తెరవలే ఉన్నాను. సపోజ్ 1950లో పుట్టాడు అనుకోండి, అప్పుడు 1950 అయింది, 51, 52 అవన్నీ అయిపోయాయి, నేను అలాగే ఉన్నాను. 60, 61, 62 అవన్నీ అయిపోయాయి, నేను అలాగే ఉన్నాను. 70, 71 సుఖాలు దుఃఖాలు, మంచి చెడు, కష్టం సుఖం అన్నీ అయిపోయాయి, నేను అలాగే ఉన్నాను. 80, 90, 2000, 2010 ఎంతకాలం గడిచిపోయిందో. 2020లో పడ్డం వచ్చి అవన్నీ ఎన్ని మార్పులు వచ్చాయంటారండి. అన్నీ మారిపోయాయి, దేహము మారిపోయింది. చిన్నప్పుడు ఫోటో చూపిస్తే నవ్వుతారు, ఇది నువ్వంటే.
అలా ఉంటుంది. అన్నీ మారిపోయాయి, మనస్సు మారిపోయింది, చుట్టూ పరిస్థితులు మారిపోయాయి, బంధువులు మారిపోయారు, కావలసిన వాళ్ళు మారిపోయారు, మిత్రులు శత్రువులు అయిపోయారు, శత్రువులు మిత్రులు అయిపోయారు. అన్నీ వచ్చాయి సినిమాలు, ఒక సినిమా కాదు ఓ 10-15 సినిమాలు వచ్చి వెళ్ళిపోయాయి. కానీ అది ప్రకాశించే తెరలాగా నేనే ఉన్నాను. కాబట్టి నేను ఆ తెర వంటి వాడనవుతాను తప్ప ఇలా మారిపోతూ ఉండేవి నేను కాదు. ఏకాంత అంటే ఒక్కటి, అంతం వరకు ఒక్కటే ఉంటే దాన్ని ఏకాంత అంటారు. అది ఏకాంతం కాదు, అనైకాంత. అనైకాంత అన్న అనైకాంతిక అన్న ఒకటే. ఆ లక్షణము త్వ అంటే స్వభావము. ఏది స్థిరంగా ఉండకుండా మారిపోతూ ఉన్నాయి గనుక ఇవేవి నేను కాను. మరి నేనెవరు? నేనెవరు? సుషుప్త్యేక సిద్ధ గాఢ నిద్రయందు మాత్రమే సిద్ధించి ఉన్న తత్ ఆ పరబ్రహ్మ ఏకః ఒక్కటి అవశిష్టః మిగిలి ఉన్నది శివః మంగళప్రదము కేవలః రెండవది లేనిది అహం నేను. అది నేను. ఇప్పుడు మీరు నిద్ర చూసుకోండి. గాఢ నిద్ర అంటే జాగ్రత్త అవస్థని స్వప్నాన్ని మీరు విడిచిపెట్టాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒక ఆయన రాజు, స్వప్నంలో ఆయనే బిచ్చగాడు. ఇప్పుడు యథార్థంగా ఆయన ఏమిటి? రాజా, బిచ్చగాడా? రెండూ కాదు. మరి ఆయన ఏమిటి? ఆయన ఏదీ కాదు. ఏమండి, నేను ఏదీ కాదు అనే అనుభవం నాకెక్కడ కలుగుతోంది? గాఢ నిద్రలో కలుగుతోంది. జాగ్రత్త అవస్థలో నేను ఏది ఏదనుకున్నానో అది ఏది నేను కాను అనే అనుభవము ఎక్కడ కలిగింది? సుషుప్తిలో కలిగింది. మీరు హై స్కూల్లో ఉన్నప్పుడు నేను హై స్కూల్ విద్యార్థిని అనుకున్నారు జాగ్రత్త అవస్థలో. కానీ ఆ రోజుల్లో నిద్రపోయినప్పుడు హై స్కూల్ విద్యార్థిని అనుకున్నారా? అనుకోలేదు. అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో విద్యార్థిగా ఉన్నా, సుషుప్తిలో విద్యార్థి నేను కాను. మీరు యూనివర్సిటీ స్టూడెంట్గా జాగ్రత్త అవస్థలో ఉన్నా, సుషుప్తిలో నేను యూనివర్సిటీ స్టూడెంట్ కాను. గృహస్థ జీవితం గడుపుతో ఉద్యోగస్తుడుగా నేను జాగ్రత్త అవస్థలో ఉన్నా, సుషుప్తిలో నేను అదేది కాను. ఇప్పుడు అమ్మాయిని పెళ్ళాడతాడు, ఈ అమ్మాయికి నేను భర్తను అనుకుంటాడు, అనుకుని భుజాలు ఎగరేస్తాడు. జాగ్రత్త అవస్థలో, సుషుప్తిలో భర్త ఏమి కాడు. ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుడతారు, నేను వీడికి తండ్రిని అనుకుంటాడు జాగ్రత్త అవస్థలో. సుషుప్తిలో అదేమీ నేను కాను. ముసలివాడైపోయాడు, ఇంకా కాటికి కాళ్ళు చాచు కూర్చున్నాడు, ఇంకా నేను పోతాను, వీళ్ళు నా మాట వినరు, కట్టుకున్న భార్య నా మాట వినదు, కని పెంచిన పిల్లలు కూడా నా మాట వినరు అని అనుకుంటూ కూర్చుంటాడు వీడు. ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. సుషుప్తిలో అదేది కాదు. మరి ఏమిటి నువ్వు? నువ్వేమిటి? ఈ జాగ్రత్త అవస్థలో ఏవి 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 ఉన్నాయో అవేవి నేను కాను. స్వప్నంలో ఏవి 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 ఉన్నాయో అవేవి నేను కాను. ఇది చిత్రంగా ఉండేది. ఏమండి, నేను ఇవి ఏవి కాను అనే అనుభవం ఎక్కడొస్తుంది? సుషుప్తిలో వస్తుంది. కాబట్టి నా స్వరూపము స్వచ్ఛంగా తప్ప నిశ్చితముగా సిద్ధించి అంటే ఫిక్స్ అయి ఉన్న అవస్థ ఒకటే ఒకటి, అది సుషుప్తి. సుషుప్త్యేక సిద్ధ అంటే ఏకస్మిన్ ఏకస్యాం సుషుప్తో సిద్ధ. ఏక ఇటు పెట్టండి. సుషుప్తుడు గాఢ నిద్ర ఒక్కదాని యందు మాత్రమే సిద్ధించి ఉన్నాను. అప్పుడు ఆ ఒక్క అన్నది గాఢ నిద్ర తర్వాత పెట్టినా ముందు పెట్టినా అదే అవుతుంది. ఇప్పుడు విశేషణము పూర్వపదంగా పెట్టినా ఉత్తర పదంగా పెట్టినా అదే అవుతుంది. మీరు తెలుగులో కూడా అంతే. ఒక్క గాఢ నిద్రలో నేను సిద్ధించి ఉన్నాను అన్న
గాఢ నిద్ర ఒక్కదాని యందు మాత్రమే నేను సిద్ధి అన్నా ఒకటే అవుతుంది. కాబట్టి నా స్వరూపము ఇవి ఏవీ కానిది, ఇవి ఏవీ నేను కాదు, ఆ అనుభవం మనకు కలుగుతోంది. ఎంతసేపు కలుగుతోందో తెలుసునా? ఇవన్నీ నేననే అనుభవం ఎంతసేపు కలుగుతోందో అంతసేపు కూడా కలుగుతోంది. ఇవన్నీ నేననే అనుభవము జీవితంలో సగభాగం కలుగుతుంది. ఇవేవి నేను కాను అనే అనుభవము ఇంకో సగభాగం వీడికి జీవితంలో కలుగుతుంది. ఎందుకంటే మనిషి జీవితంలో సగము నిద్రలో పోతుంది. పెద్ద వయసు వచ్చాక నిద్ర తగ్గుతుంది, కానీ చిన్నప్పుడు ఎక్కువ నిద్రపోయారుగా, దానికి దీనికి చెల్లు. కాబట్టి జీవితంలో సగం నేనిది నేనది నేనిది నేనది అని అనుకుంటూ ఉండడం, అది మారిపోతూ ఉండడం మారిపోతూ ఉంటుంది. కానీ ఇంకో సగం ఇవేమీ నేను కాను అనే అనుభవం ఉంటుంది. అనుభవం అది మారదు. ఈ నేను ఫలానా అని జాగ్రత్త అవస్థకి చెందిన అనుభవాలు మారిపోతూ ఉంటాయి. అనైకాంతికత్వాలు అవేవి నేను కాను, నేను ఇవి ఏవి కాను అనే అనుభవం అది మారదండి. అది చిన్న వయస్సులో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనుభవం. చిన్న వయస్సులో నేను ఆ ఎదురుకుండా ఉన్న వాళ్ళ అరుగు మీద పడుకుని నిద్రపోయేవాడిని. ఎందుకంటే అక్కడే చోటు దొరికేది. అక్కడికి పోయి ఎదురుకుండా ఉన్న వాళ్ళ అరుగు, వాళ్ళు రాత్రిపూట తలుపులో వేసుకుంటారు, అరుగు ఎవడో కాదండవు, ఆ అరుగు మీద పడుకుని నిద్రపోయేవాడిని. అక్కడ పడుకుని నిద్రిస్తున్నప్పుడు నేను ఏమీ కాను అనే అనుభవం నాకు అప్పుడు కలిగింది. ఇప్పుడు అదే అనుభవం కలుగుతుంది, మారలేదు. కాబట్టి మారకుండా ఉన్న నా స్వరూపము సుషుప్తి ఎందు మటుకు మాత్రమే అనుభవానికి వస్తుంది. అదే పరమాత్మ తత్. అంటే ఈ ఇది ఏమీ కాని చైతన్యమే పరమాత్మ. ఆ చైతన్యానికి ఇవన్నీ మీరు అంటగడితే, అంటగట్టడం అంటే తెలుసు కదా, ఆ చైతన్యాన్ని పట్టుకుని దానికి గృహస్థుడు, బ్రహ్మచారి, వృద్ధుడు, మనిషి అని ఇలాగంటివన్నీ అంటగడితే అది జీవుడు అవుతుంది, జీవుడుగా భాషిస్తుంది. వాస్తవంలో జీవత్వం కల్పితమే. ఆ చైతన్యానికి ఇవేమీ అంటగట్టడం మానేసి ఇవన్నింటినీ తిరస్కరి, అది ఏదో మీరు చెప్పక్కర్లేదు, అది ఏది కాదు, ఏది కానిదేదో అది మీకు సుషుప్తిలో అనుభవానికి వస్తుంది. అంచేతనే సుషుప్తి అవస్థని ఎవడు తెలుసుకుంటే వాడు జ్ఞాని అని ఆయన అని యోగి వేమన గారు ఓ పద్యం రాశాడు. మన రామస్వామి గారు ఆ పద్యం చెప్తూ ఉంటారు కూడా. నిద్రలో నిద్ర తెలిసిన వాడే నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. నిద్ర ఎవడికి తెలుస్తుందో, నిద్ర యొక్క రహస్యం ఎవడికి తెలిసిందో వాడే అసలు సిసలైన యోగి. అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ. నా బుద్ధికి తోచినవేవో నేను చెప్పాను, మధుసూదన సరస్వతి ఇంకా కొంత చెప్తారు. తత్ ఆ పరమాత్మ నేనే, ఏక ఒక్కటి, కేవల రెండవది లేదు, అవశిష్ట మిగిలినది. అంటే ఇవన్నీ తీసేయాలండి, ఈ కల్పితములు నెత్తిన వేసుకున్నవన్నీ తీసేయాలండి. అది శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఓపిగ్గా ఉన్నప్పుడు మీరు తీసేస్తే మీరు జీవించినంతకాలము శాంతముగా జీవిస్తారు. దేహత్యాగం చేసేప్పుడు చిరునవ్వుతో దేహత్యాగం చేయవచ్చు. మీరు సపోజ్ వీటి వేటిని తీయకుండా అలాగే పెట్టు కూర్చున్నారనుకోండి, దేహత్యాగం చేసేప్పుడు అన్నీ కట్టకట్టి ఒక్కేసారి తీయాల్సి ఉంటుంది. ఈ డబ్బు నాది, ఈ ఇల్లు నాది, ఈ వాకిలు నాది, ఈ ఫ్లాట్లు నావి, ఈ ప్లాట్లు నావి, వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, ఈమె నా భార్య, నా వీళ్ళు నా బంధువులు, నా బావమరిది, ఇవన్నీ మీరు పెట్టుకూర్చుని తీసేయాలి. ఇవన్నీ, ఈ దేహము నాది, ఈ మనస్సు నాది, ఈ సుఖము నాది, ఈ దుఃఖము నాది, ఈ పుణ్యము నాది, ఈ పాపము నాది అని పెట్టుకూర్చున్నారు కదా, ఇవన్నీ మరి తీసేయండి. తీసేస్తే మీరు శాంతముగా ఉండగలుగుతారు, శేష జీవితం కూడా శాంతముగా జీవిస్తారు. దేహం పడిపోయినప్పుడు పడిపోతుంది, దేహం నేను కాదుగా, పడిపోతే పడిపోనాయి. సపోజ్ మీరు ఇవేమీ తీయలేదనుకోండి,
అన్నీ పెట్టి కూర్చున్నారనుకోండి, సంసారులు అలాగే ఉంటారు. సంసారులు ఏదీ విడిచిపెట్టరు. ఊరికే పెద్ద పెద్ద కబుర్లు మాత్రం చెప్తారు తప్ప దేనిని విడిచిపెట్టరు. అన్నింటినీ పట్టు కూర్చుంటారు, అన్నింటినీ పట్టు కూర్చుంటారు సంసారులు. ఊరికే ఏవో స్తోత్రాలు పఠిస్తారు. స్తోత్రాలు పఠించడానికి ఏముంది, అవన్నీ సంస్కృతంలో ఉంటాయి, మనకి భాష రాదు కాబట్టి బెంగలేని సమాచారం ఏవో పఠించటం. దీన్ని పఠించేస్తారు, నవ్వు మతేజో ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడేసింది మనము పాడేసేస్తాం. కానీ దేన్ని విడిచిపెట్టరు, దేన్ని విడిచిపెట్టరు. సో స్తోత్రాల్లో చెప్పిన వాటిని విడిచిపెట్టమని చెప్పినవి కూడా విడిచిపెట్టరు, అన్నీ పట్టు కూర్చుంటారు. కూర్చున్నారనుకోండి ఏమవుతుంది, అన్నీ పట్టు కూర్చున్నారు. సరే మృత్యువు సమీపించినప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా, ఇవన్నీ పోతున్నాయని అర్థమవుతుంది. ఇవన్నీ వీడు పట్టుకున్నవన్నీ పోతాయి అది తెలుస్తుంది. అప్పుడు గుండెలు పగిలి చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఓపిక ఉన్నప్పుడు వీటన్నిటినీ విడిచిపెట్టేసి శాశ్వత జీవితాన్ని శాంతముగా గడిపి చిరునవ్వుతో మరణించుటయా, లేక వీటన్నింటినీ అలాగే పట్టుకుని 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 గుండెలు పగిలి ఇట్లాగా చచ్చుటయా? ది ఛాయిస్ ఈజ్ లెఫ్ట్ టు పీపుల్. నిద్ర రహస్యము తెలిసిన వాడు నిజమైన యోగిరా విశ్వదాభిరం. అది విశ్వదాభిరామ విరురవేవా. నీకు నిద్ర యొక్క రహస్యం తెలిస్తే అన్నా భద్రం భద్రమగును, భద్రం కొడక అని ఓ పాట ఒకటి ఉన్నది. నాన్న కొడక అంటే నాన్న భద్రం, నీకు మంచి కలగాలి, ఆ నిద్ర యొక్క రహస్యం తెలుసుకో. నిద్రలో నువ్వేదో అదే సత్యం. అంటే నిద్రలో నేను ఏది కాదండి అదే సత్యం. దాట్ ఈస్ ది ట్రూత్. మరి శివుడు, ఆ శివుడు నువ్వే. మంగళము భద్రం అంటే మంగళ శివ అని అర్థం. శివ అంటే శివుడు పెద్ద ఆయనని కాదు, మంగళము భద్రము అది నీవే. అబ్బబ్బా ఏమి శంకరులే శంకరులు. ఎవళ్ళైనా ఇలాంటి పద్యం రాసిన వాళ్ళు మీకు ఎవరైనా కనపడ్డారా అసలు సృష్టిలో? శంకరులు తప్ప ఎవరు కనపడ్డారు? సో ఇక్కడ అనైకాంతికత్వాదితి వ్యభిచారిత్వాద్ వినాశిత్వాదితి యావత్ అని మధుసూదన సరస్వతి అంటాడు. ఈ దేహము ఇంద్రియములు ఇవన్నీ కూడా అనైకాంతికములు కనుక నేను గాను. అనైకాంతికములు అంటే ఏమిటో తెలుసినా, మారిపోతూ ఉంటాయి వ్యభిచారిత్వాద, పైగా నశిస్తాయి. అంటే వీడు ఉండగానే కన్ను చూపు పోతుంది, చెవి వినికిడిపోతుంది, ఉండగానే ఏదో మెషిన్ పెట్టుకుంటారు, ఆ మెషిన్ కూడా కొంతకాలమే పనిచేస్తుంది, ఆ తర్వాత అది పనిచేయడం పనిస్తుంది. అలాగే ఈ కళ్ళజోళ్ళు అవి కొంతకాలం పనిచేస్తాయి, ఇంకా అలాగే కొనసాగితే అవి పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి వ్యభిచారిత్వాలు, ఫైనల్గా నశిస్తాయి కూడా. కాబట్టి ఇవేమీ నేను కాను. తర్వాత ఆయన అంటారు, ఆత్మనః దేశకాలాపరిచ్ఛిన్నత్వాత్ తత్పరిచ్ఛిన్నానాం ఘటాతివత్ అనాత్మత్వాత్. చూడండి మీరు ఒకటే లెక్క, దేశపరిచ్ఛేదము కాలపరిచ్ఛేదము ఈ రెండు చూసుకోమంటున్నారు ఆయన. అంటే దేశపరిచ్ఛేదం అంటే స్పేస్లో రూప్ ఒక లిమిటెడ్గా ఉండాలి. దేహం ఉంది, దేహము 5.5 అడుగులు 6 అడుగులు మధ్య లోపు ఉంటుంది. 6 అడుగులు పైన దేహము లేదు, కింద లేదు, ఈ పక్క లేదు, ఆ పక్క లేదు, ముందు లేదు, వెనక లేదు, ఆ మధ్యలో దేహం ఉంటుంది. అంటే దేశపరిచ్ఛిన్నమైంది, దేశంలో అల్పము, పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్, సీమితము. సీమితం అంటే తెలుసు కదా, సీమితము హద్దులు గలది అని అర్థం. కాలములో పరిచ్ఛిన్నము, ఒకప్పుడు పుట్టింది వీడు, పుట్టిన నేను ఫలానాప్పుడు పుట్టానో ఉంటాడు. ఇప్పుడు నేను ఫలానా తేదీ ఉదయం 10 పుట్టాను అంటాడు అంటే వీడు వెంటనే ఏమని తెలుసుకోవాలి, పోతాను కదా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోడు, ఏదో ఘనకార్యం అనుకుంటాడు. పుట్టినవాడు ఏమవుతాడు, పోతాడు.
జాతస్య హి ధ్రువో మృత్యు. అంచేతే వీళ్ళు భగవద్గీత చదవరండో, భగవద్గీత చదవరు, పుట్టినరోజు పూజలోవి చేస్తారు. ఆ పుట్టినరోజు నాడు ప్రత్యేకించి స్పెషల్ ఆయుర్దాయం కోసం హోమం ఏదో చేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, అన్నా ఏం చేస్తున్నావు? నేను ఆయుర్దాయం కోసం హోమం చేస్తున్నాను. భగవద్గీత ఏం చెప్పిందో నీకు తెలుసా? ఏం చెప్పింది? జాతస్య హి ధ్రువో మృత్యు అని చెప్పింది. అని చెప్తే వాడు, ఏ ఈయన ఇక్కడి నుంచి పైకి పంపించేయండి అంటాడు. శుభమా అని ఇంట్లో ఉంటే చావు గురించి మాట్లాడుతున్నాడు. నడిమి ఇంట్లో, నడిమి ఇల్లు, నడిమి అంటే మధ్య భాగం, నడిమి ఇంట్లో కూర్చుని చావు గురించి మాట్లాడుతున్నాడు. వీడిని ఇక్కడి నుంచి పంపించేయండి. కొంతమంది ఏమంటారో తెలిసిన, భగవద్గీత ఇంట్లో పెట్టుకోరు, ఎందుకంటే అది చావుకి సంబంధించిన పుస్తకం అది, కాబట్టి ఇంట్లో పెట్టుకోరు. మొన్న ఎవరో నన్ను ఫోన్ చేసి అడిగారు, స్వామీజీ రామాయణం ఇంట్లో పెట్టుకోవచ్చున్నా అని అడిగారు. అంటే నేను చెప్పాను, తప్పకుండా పెట్టుకోండమ్మా, అంత పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు. చేతనైతే రోజో పువ్వు ఒకటి దాని మీద పారేయండి, విగ్రహాల మీద వేసి పువ్వుల్లో రెండు పువ్వులు దేని మీద కూడా వేయండి, విగ్రహం కంటే కూడా ఇదే ఎక్కువ విలువైనది. మీరు రోజు ఒక 10 శ్లోకాలు తాత్పర్యం చదువుకోండి. అలా చేయాలి తప్ప రామాయణం ఇంట్లో పెట్టుకోనా అని అడుగుతున్నారా, ఏం ప్రశ్నది అని నేను కోప్పడలేదు, ఫోన్ మీద కోప్పడితే బాగుండదని చాలా మెత్తగా చెప్పాను. సరే స్వామీజీ, తప్పనిసరిగా పెట్టుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చే రామాయణ పుస్తకాలు బయటపడ్డాయి, అవి ఇప్పుడు బయట పారేయాలా ఇంట్లో పెట్టుకోవాలా అని సందేహం వచ్చి నాకు ఫోన్ చేసి, అందులో వాల్మీకి రామాయణం. సో జనులు పిల్లి పాలు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగిన సందాన ఉంటారు, మృత్యువును తప్పించుకోగలుగుతారా? తప్పించుకోలేరు. కాబట్టి ఘటపటాదులు ఎలా అయితే నశిస్తాయో, ఈ దేహములు కాలపరిచ్ఛిన్నములుగా ఉంటాయి. తర్వాత ఏవైతే దేశకాల పరిచ్ఛిన్నములో అవి తప్పనిసరిగా అనాత్మ అయి ఉంటాయి అని అంటారు ఆయన. ఏది ఏది దేశకాల పరిచ్ఛిన్నమో అది అది అనాత్మ అవుతుంది. లైక్ ఘట, దీన్ని అనుమానము అంటారు. యద్యత్ దేశకాల పరిచ్ఛిన్నం తత్తత్ అనాత్మ యథా ఘట అని ఆయన మధుసూదన సరస్వతి అనుమానాన్ని ప్రయోగించారు. అక్కడ అనుమానం అనైకాంతికత్వాత్ అని పర్వతో వన్యమాన్ ధూమాత్ అన్నట్టు వచ్చిందిగా, అది అనుమాన ప్రయోగం. ఇవేమీ నేను కాను, ఇవన్నీ అనాత్మలు, నేను ఆత్మస్వరూపుడను, నేనివేమీ కాదు. అనాత్మనాన్ జడత్వాత్ స్వభిన్నస్య చ ఆత్మత్వాభావాత్ అని అంటారు ఆయన. నువ్వు జడువా చేతనుడువా? ముందు అది తేల్చండి. దానికి డెఫినేషన్ ఏంటంటే, జడ అంటే తను తెలుసుకోలేదు, ఇతరమును తెలియలేదు. చేతన అంటే తనను తెలుసుకుంటూ ఇతరమును తెలిసేది. మొత్తానికి స్థూలంగా తెలుసుకోలేనిది జడము, తెలుసుకునేది చేతనము. ఇప్పుడు ఈ మట్టి గాలి ఇవన్నీ జడములా చేతనములా? జడములు. నేను చేతనుడను, చేతనుడనైన నేను ఈ జడములు ఎలా అవుతాము? అవను. తర్వాత నా చేత తెలియబడేది ఆత్మ ఎలా అవుతుంది? నా చేత తెలియబడేది అనాత్మ మాత్రమే అవుతుంది. తర్వాత నిద్రలో నేను లేను అంటాడు, నిద్రలో నేను లేను. ఏమంటే నిద్రలో నేను లేను అన్నవాడు ఉన్నాడా లేడా చెప్పండి? ఉన్నాడు. దీనికి స్వామి రామతీర్థం దృష్టాంతం చెప్పారు. ఒక కోర్టు కేసు, మర్డర్ కేసు విచారం అవుతుంది. అర్ధరాత్రి మర్డర్, అది చీకట్లో మర్డరు. అది ఐ విట్నెస్ ఉన్నాడు, అంటే చూసినటువంటి సాక్షి ఉన్నాడు. ఆ సాక్షిని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టారు. ఆయన అడిగారు, ఏమయ్యా మర్డర్ అయిందా అని అడిగారు. అయిందండి సార్ అన్నాడు. చూచావా నువ్వు? చూశాను సార్ అన్నాడు. అక్కడ ఎవళ్ళు ఉన్నారు, ఆ మర్డర్ అయిన చోట ఎవళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు సార్ అని చెప్పాడు. అది అది విట్నెస్. అర్థమైందా మీకు? అప్పుడు ఆ జడ్జి గారు ఏమంటారో తెలుసిన, నువ్వు చెప్పిన సాక్ష్యం సత్యం అవ్వాలంటే అసత్యం అవ్వాలి. అర్థమైందండి?
తెలిసిందా? తెలియలేదా? అంటే మరి బుర్ర కొంచెం ఉంటే తెలుస్తుంది, లేకపోతే నీవు చెప్పిన సాక్ష్యం నిజం అవ్వాలంటే అబద్ధం అవ్వాలి. అంటే అది నిజమైన సాక్ష్యం అవ్వాలంటే ఎవ్వరూ లేరనే మాట తప్పు అతను ఉండాలి. అతను ఉంటే మరి ఎవ్వరూ లేరనే మాట తప్పు కదా. అతను ఉండాలి అంటే అతను చెప్పిన మాట అసత్యమైతే ఆ సాక్ష్యం సత్యం అవుతుంది. కాబట్టి నిద్రలో ఎవ్వరూ లేరు అనే మాట అలాంటిది. నిద్రలో మీరున్నారు, మరి అయితే నేను ఏదీ కాను కదా, అదే సత్యం. ఏదీ కాని నువ్వు నిద్రలో ఉన్నావు. కాబట్టి నీ స్వరూపము కేవలము సుషుప్తి యందు మాత్రమే సిద్ధించింది. సుషుప్తేక సిద్ధ, అది ఇంకా రాబోతోంది. నేను ఆయన మధుసూదనులు సరస్వత్ అంటారు, ఆయన పేరు పెద్ద పేరు అయింది, పలకడం అస్తమానం పలకడం కష్టంగా ఉంటుంది, కాబట్టి నేను సరస్వతి అంటూ ఉంటాను. ఆయన మహాపురుషుడు. ఆయన్ని మనం తక్కువ పేరుతో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అనకూడదు. సరస్వతి ఆయన సాక్షాత్తు సరస్వతి స్వరూపుడు. కనుక ఆయన ఏమంటారంటే, నేను లేను అని ఒకడు చెప్పడము విరోధము అంటున్నారు. ఏమిటి విరోధము? నేను లేను అని చెప్పాలంటే నేను ఉండాలి, అది విరోధం. కాబట్టి ఎవడైనా వచ్చి నేను లేను అని చెప్పాడంటే మీరు ఏమి నిశ్చయం చేయవచ్చును? వాడు ఖచ్చితంగా ఉన్నాడు అని మధుసూదన సరస్వతి గారి ఆర్గ్యుమెంట్. దీని మీద పూజ్య స్వామీజీ ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పారు, నాకు బాగా నచ్చింది ఆర్గ్యుమెంట్. ఒక ఆయన, నేను నువ్వు ఉన్నావా లేవా అని అడిగారు. ఆయన్ని అడిగితే నేను చెప్పాను ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, అంటే నేను ఉన్నాను అని చెప్పాడు. ఏమిటి ప్రూఫ్ ఏమిటి అని అడిగారు. అడిగితే నేను ఉన్నాను కనుకనే మా మామగారు నాకు పిల్లనిచ్చి పెళ్ళి చేసినారు అని చెప్పారు. అది ప్రూఫ్. కావలసే చూసుకోండి, నా పక్కన నా భార్య నిలబడి ఉన్నది, మా మామగారు ఈమెను నాకు ఇచ్చి పెళ్ళి చేశారు, అంటే నేను ఉండి తీరాలి, ఇది ప్రూఫ్ అంటాడు. అలాంటి ప్రూఫ్ అక్కర్లేదు. ఓకే, నేను ఉన్నాను. సో సుషుప్త్యేక సిద్ధ. తర్వాత ఇక్కడ పూర్వపక్షం ఒకటి కొంచెం ఓపిక పట్టాలి మీరు. ఇది వేదాంత, అందులో సరస్వతి మధుసూదన సరస్వతి గారి పుస్తకం మాటలు కాదు. పూర్వపక్షం ఏమంటున్నారంటే, ఆయన చూడు ఆత్మ ఎరుక అని నువ్వు అంటున్నావు కదా, ఆత్మ ఎరుక జ్ఞానము అని నువ్వు చెప్పావు కదా, నిద్రలో ఎరుక లేదు కదయ్యా, నిద్రలో ఎరుక ఎక్కడున్నది? నువ్వు ఆత్మ చైతన్యము జ్ఞానము అని నువ్వు అంటావు, కానీ నిద్రలో ఎరుక లేదుగా. బోధ అంటే జ్ఞానము, ఆత్మబోధస్వరూపము అని నువ్వు చెప్తూ ఎవరైనా మధుసూదన సరస్వతిది చూస్తున్నారా? అయితే నేను అంటున్నాను, నను బోధరూప ఆత్మేతి తవ అభ్యుపగమాత్ సుషుప్తౌ చ బోధాభావాత్. సుషుప్తిలో జ్ఞానం ఎక్కడున్నది? పైగా సుషుప్తిలో వీడి అనుభవం ఎలా ఉందో తెలుసిన, గాఢం మూఢం మూఢ అహం ఆసం నకించిత్ అవేదిషం ఇది సుప్తోత్థితస్య పరామర్శాత్. పరామర్శ అంటే గుర్తు చేసుకోవటం, ప్రత్యభిజ్ఞ గుర్తు చేసుకుంటాడు. ఏమని, నేను గాఢంగా నిద్రపోయాను, ఏమీ తెలియకుండగా మొద్దువలే, మూఢ అంటే మొద్దు, మొద్దువలే నిద్రపోయాను, నాకేమీ తెలియదు అని అంటున్నాడా లేదా? అంటున్నాడు. అంటే సుషుప్తిలో జ్ఞానం లేదు కదా, మరి నువ్వేమన్నావు? ఆత్మజ్ఞానస్వరూపం అన్నావే. మరి సుషుప్తిలో ఆత్మ ఎక్కడుంది? లేదు కదా. మరి సుషుప్తి ఏక సిద్ధ అని ఎలా అంటావు అని శంక లేవనెత్తాడు. పైగా దేహము ఇంద్రియములు ఇవన్నీ మారిపోతున్నాయి, వ్యభిచారి అంటున్నావు, ఆత్మ కూడా వ్యభిచారియే, ఎందుకంటే సుషుప్తిలో ఆత్మ లేదుగా. జాగ్రత్త స్వప్నాల్లో ఉంది తప్ప సుషుప్తిలో లేదు అని ఓ పూర్వపక్షం ఒకటి లేవనెత్తారు. అవ్యభిచారిత కథం అవ్యభిచారిత తస్య, ఆత్మ అవ్యభిచారి అంటే మార్పు లేకుండా ఎప్పుడు ఉండేది అని ఎలా చెప్పగలవు అని అంటే దానికి సమాధానం సుషుప్త్యేక సిద్ధ. అక్కడ దానికి సమాధానం ఏమిటంటే, ఆత్మన సుషుప్తి సాక్షిత్వాత్
నత్ర తదభావ. ఆ గాఢ నిద్రలో నేను లేను అనే మాట తప్పు. ఎందుకంటే గాఢ నిద్రకు నేను సాక్షిగా ఉన్నాను. చీకటి గదిలో ఏమీ లేదు. ఏమీ లేదు కదండి, చీకటి గదిలో మీరు ప్రవేశించారు. మీకు ఏదైనా కనపడుతుందా? ఏమీ కనపడదు, ఏమీ కనబడుటలేదు. కాబట్టి చీకటి గదిలో ఏమీ లేదు అని మీరంటే తప్పు. ఎందుకో తెలుసిన, నేను ఉన్నాను. కాబట్టి నిద్ర అనేది చీకటి గదిలోకి వెళ్ళినట్లు. చీకటి ఆ నిద్రలో ఏమీ లేదు, కానీ ఏమీ లేదు అనే అనుభవమును పొందే నేను ఉన్నాను. అదే ఆ నేనే ఆత్మ. నేను ముద్దులా నిద్రపోయాను అనే అనుభవము, ఆ అనుభవము గుర్తురావడం ప్రత్యభిజ్ఞ. ముందు అనుభవం కలగాలి. కలిగిన అనుభవానికి మళ్ళీ స్మరణము ఉంటుంది. స్మరణం అంటే గుర్తుకు తెచ్చుకోవటం. అంతకుముందు అనుభవం ఉంటేనే గుర్తు వస్తుంది, అనుభవం లేకపోతే గుర్తు రాదు. మీకు నిద్రలో ఏమీ లేదు అనే అనుభవం ఉందా లేదా? ఉంది. ఏమీ లేదు కాదు, ఏమీ లేదు అనే అనుభవం ఉంది. ఉంది కనుకనే నిద్ర లేచిన తర్వాత ఆ అనుభవము గుర్తుకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఏమున్నది? అనుభవము గలదు. అన్నింటి యొక్క అనుభవము గలదు. స్వప్నావస్థలో ఏమున్నది? ఆ స్వప్న ప్రపంచంలో ఉండే అన్నింటి యొక్క అనుభవము కలదు. సుషుప్తిలో ఏముంది? ఏమీ లేదు అనే అనుభవము కలదు. కాబట్టి అనుభవమునకు మూలమునందు చైతన్యం ఉంటుంది, దాన్నే సాక్షి అని కూడా అంటారు. కాబట్టి మీ స్వరూపం ఏమిటో తెలుసిన, జాగ్రత్ పురుషుడు మీరు కాదు, జాగ్రత్ సాక్షి మీరు. స్వప్న పురుషుడు మీరు కాదు, స్వప్న సాక్షి మీరు. దీంట్లో స్వప్న పురుషుడు నేను కాదు అని తెలుసుకోవడం తేలిక. ఎందుకని, స్వప్నంలో వీడు ముష్టివాడు, బిచ్చగాడు, స్వప్నం పోయింది. ఇప్పుడు నేను బిచ్చగాడు అనుకుంటాడా? అనుకోడు. నేను బిచ్చగాడు కాను అనుకుంటాడు. అవునండి. లేకపోతే నేను బిచ్చగాడనే అనుకుంటాడా? నేను బిచ్చగాడు కాను అనుకుంటాడు. ఎలా అయితే స్వప్నంలో బిచ్చగాడుగా ఉండి స్వప్నం నుంచి బయటికి వస్తూనే నేను బిచ్చగాడను కాను అని తెలుసుకున్నాడో, మరి జాగ్రత్తలో కూడా అలాగే తెలుసుకోవాలి. జాగ్రత్తలో నేను గృహస్థుడను అని అనుకుని, జాగ్రత్తలో అనుభవానికి వచ్చే నేను గృహస్థుడను అనే ఈ అనుభవము తప్పు అని తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకోవాలి. కాబట్టి నా స్వరూపం ఏమిటంటే, జాగ్రత్ పురుషుడను నేను కాను, స్వప్న పురుషుడను నేను కాను. ఏమీ లేకుండుట శూన్యము సుషుప్తి అది కూడా నేను కాను. ఈ మూడింటిని తెలుసుకుంటూ ఉండే చైతన్యమే నేను. అవును. ఎరుక మరుపు అవును, బాగా చెప్పారు. ఎరుక మరుపుల నెరిగడి ఎరుక నేను. జాగ్రత్త అవస్థలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ జాగ్రత్త అవస్థలో అన్నీ తెలుస్తున్నాయి అని తెలిసేవాడను నేను. తెలిసినది మరిచిపోతూ ఉంటారు జాగ్రత్త అవస్థలో. మరిచిపోతున్నాము అని తెలిసేవాడను నేను. కాబట్టి ఇది తెలుస్తోంది అని తెలిసేవాడు ఎవరు? నేను. ఇది తెలియుట లేదు అని తెలిసేవాడు ఎవరు? నేను. తెలుస్తోంది అని తెలుస్తుంది, తెలియుట లేదు అని కూడా తెలుస్తుంది. చైతన్యం ద్విధం. చైతన్యం అనుభవం, ఇదంతా అనుభవానికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పిందంతా మెడిటేషన్. ఇదంతా మెడిటేషన్లాగా లేదు. చైతన్యము అంటే ఎరుక. ఎరుక ద్విధము. ఇప్పుడు ఆ పద్యంలో కూడా ఎరుక మరుపుల నెరిగడి ఎరుక నేను అంటే అక్కడ రెండు ఎరుకలు లేవు మరి. ఒక ఎరుక ఆ జాగ్రత్త అవస్థలో ఉండే తెలుసుకునేది,
రెండవ ఎరుక ఆ ఎరుకను మరుపును కూడా అతీతంగా ఉండి తెలుసుకునేది. రెండు ఎరుకలు ఉన్నాయి కదా, రెండు అవేర్నెస్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు అనుభవంగా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును, తెచ్చుకోవాలి, లేకపోతే ఈ పాఠాలు ఎందుకు ఇవి, అనుభవం కోసమే ఇవి. లేకపోతే ఇక్కడ ఏమైనా పంచదశ అంటే పళ్ళకంపు ఉందని వచ్చారా మీరందరూ? ఇది అనుభవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు చూడండి, ఒక శబ్దము ఉన్నది, నేను ఆ శబ్దాన్ని చేస్తున్నాను, ఓం అనే శబ్దం వచ్చింది కదా మైక్లోంచి వచ్చింది. ఏమిటొచ్చింది? ఓం అనే శబ్దం వచ్చింది. ఆ శబ్దం తెలిసిందా? తెలిసింది, తెలిసింది. ఏమండి, ఆ ఓం అనే శబ్దమును తెలిసే ఎరుక తెలిసింది కదా. ఓకే, ఓం అనే శబ్దము తెలిసింది అని కూడా మీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. అంటే ఓం అనే శబ్దమును తెలుసుకునే ఎరుక అది స్థూలంగా ఉంటుంది. ఓం అనే శబ్దము తెలిసింది అనే లోపలి ఎరుక ఒకటి లేదు, అది రెండు ఎరుకలు. ఒక ఎరుక కేవలము ఆ శబ్దానికి పరిమితమై ఉంటుంది, ఏమండి, ఆ లోపలి ఎరుక ఆ శబ్దం తెలిసినప్పుడు శబ్దము యొక్క ఎరుక అని తెలుసుకుంటుంది, శబ్దం లేనప్పుడు శబ్దము లేని ఎరుక అని కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఓం అని నేను అన్నాను, ఓం తర్వాత ఏముంది? నిశ్శబ్దం ఉంది, శబ్దం లేదు. మీకు ఓం అనే శబ్దము తెలిసిందా, లేక ఓం అనే శబ్దము లేని నిశ్శబ్దము కూడా తెలిసిందా? రెండూ తెలిసాయి, రెండూ తెలిసాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, ఓం అనే శబ్దమును తెలిసిన ఎరుక, ఆ ఎరుక వెనుక ఒక లోతైన ఎరుక గలదు. ఓం అనే శబ్దం లేకుండా నిశ్శబ్దమును తెలుసుకున్న ఎరుక అది ఆ లోతైన ఎరుకయే, ఇంకా మధ్యలో ఇంకో ఎరుక లేదు. తెలిసిందండి. కాబట్టి శబ్దం ఉన్న చోట శబ్దము యొక్క ఎరుక, ఆ శబ్దజ్ఞానము యొక్క ఎరుక రెండు ఉంటాయి. శబ్దం లేనప్పుడు ఆ నిశ్శబ్దము యొక్క ఎరుక అదే ఉంటుంది. రూపము అంతే, రసము అంతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో రూపజ్ఞానములు వాటి ఎరుక, నిద్రావస్థలో అరూపము యొక్క ఎరుక, అరూపము యొక్క ఎరుక ఉంటుంది. అదే అరూపము, అరూపం అంటే రూపములు లేవు, దానికి సాక్షిగా ఉంటుంది. ఇది సరే, అది అలాంటి పెట్టండి, అంత మటుకే తెలుసుకోండి. అవేర్నెస్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్, ఇమీడియట్ అవేర్నెస్ ఆఫ్ సౌండ్ ఫార్మ్ ఎట్సెట్రా అండ్ డీపర్ అవేర్నెస్ విచ్ ఈజ్ అవేర్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ సౌండ్ అండ్ ఆల్ దాట్. అంతవరకే తెలుసుకోండి మీరు, జీవుడు అవన్నీ తర్వాత చూద్దాం. మళ్ళీ జీవుడు అంటే వాడికి పూర్వజన్మ ఉందా పరవజన్మ అలా అటేటో పోతుంది, అలా కాదు. కేవలం అవేర్నెస్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, సూపర్ఫిషియల్ అవేర్నెస్. సూపర్ఫిషియల్ అవేర్నెస్ అంటే ఏమిటి? ఏదో శబ్దం తెలిసింది, కుక్క మురిగితే తెలిసింది, ఈ శబ్దం తెలిసింది, ఇప్పుడు నిశ్శబ్దంగా, ఇప్పుడు ఏమీ శబ్దం లేదు, మళ్ళీ రూపము, రూపం తెలిసింది అని ఈ విధంగా శబ్దస్పర్శ రూపరస గంధములచే పరిచ్ఛిన్నమవుతూ ఉండే ఎరుక, ఆ ఎరుకను తెలుసుకునే ఎరుక. అవేర్నెస్ ద్విధం. మీరు ఆ శబ్దాన్ని పట్టుకున్నారనుకోండి, అది సంసారం. ఆ శబ్దాన్ని తెలుసుకునే ఎరుకను మీరు పట్టుకున్నారనుకోండి, తెలుస్తోంది శబ్దము అంటే అవేర్ ఆఫ్, బీ అవేర్ ఆఫ్ ది సౌండ్, శబ్దం అన్నీ అవేర్, బీ అవేర్ అంటే ఈ శబ్దస్పర్శాదులను తెలుసుకునే ఏ జ్ఞానము గలదో దాని ఎడల కూడా మీరు సాక్షిగా నిలిచి ఉన్నట్లయితే ఆ సాక్షిభావమే పరమాత్మ, అది ఏ యథార్థమైన చైతన్యం, అది మెడిటేషన్ అవుతుంది, అది మెడిటేషన్ అవుతుంది. ఇది చెప్పడం కష్టం అండి, ఇది ఏమంత తేలిక కాదు. నేనేదో దాన్ని సాగతీసి కుస్తీ పడుతున్నాను కానీ మీరు
ఇప్పుడు రాత్రిపూట కుక్కలు మురిగాయనుకోండి, మీకు తెలుస్తుంది అది. ఆ తెలిసినది ఈ కుక్కలు మురుగుతాయి అని చికాకు కూడా కలుగుతుంది. అదంతా పై పై ఎరుక. అలా కాకుండా ఆ కుక్కలు మురిగాయి మన చికాకు కలిగిస్తున్నాయి అనే భావాలను అన్నిటినీ విదిలిపెట్టి కుక్కల యొక్క మురుగుట అనే శబ్దమును తెలుసుకునే తెలుస్తోంది, తెలిసింది శబ్దము తెలిసింది, ఇప్పుడు నిశ్శబ్దము అది కూడా తెలిసినది అని బీ అవేర్ ఆఫ్ ద సౌండ్స్, బీ అవేర్ ఆఫ్ ద సైలెన్స్. అలా ఉన్నారనుకోండి అది మెడిటేషన్ అవుతుంది. అంటే తేడా తెలిసిందా మీకు? కాబట్టి జాగ్రత్తలోని శబ్దాదులను తెలుసుకునే ఎరుకను సాక్షిగా మీరు చూసినట్లయితే అది మెడిటేషన్ అవుతుంది. అంటే దీన్ని ఇంకో భాషలో చెప్తా చూడండి, జాగ్రత్తలో మీకు శబ్దస్పర్శాదులు తెలియట మాత్రమే కాదండి, శబ్దస్పర్శాదులు తెలుస్తున్నాయనే విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. అది తెలిసిందా? శబ్దస్పర్శాదులు ఉన్నప్పుడు అవి తెలుస్తున్నాయని తెలుస్తుంది, శబ్దస్పర్శాదులు లేనప్పుడు అవి లేవని తెలుస్తుంది. ఆ తెలియడం, ఉన్నప్పుడు ఉన్నాయని లేనప్పుడు లేవని తెలియడం ఏదైతే గలదో అది చైతన్యం. అది ఆ చైతన్యమును పట్టుకునుటయే ధ్యానము. అంచేతనే ఈ ధ్యానంలో కళ్ళు మూసుకోనక్కర్లా, కళ్ళు తెరిచి ధ్యానము చేయొచ్చు. మీరు ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నారనుకోండి, మామూలుగా నడుస్తూ ఉంటారు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటారు. దాంట్లో మీకు ఆ వెనకాల ఉన్న చైతన్యం ఫోకస్లోకి రాదు. అలా కాకుండా వాకింగ్ మెడిటేషన్ అని ఉన్నది, మీరు అభ్యాసం చేయండి. కాలు నేలపై పడినప్పుడు స్పర్శ, ఆ స్పర్శను మీరు ఫోకస్ చేయాలి. లెఫ్ట్ కాలు పడింది, లెఫ్ట్ రైట్ అని మీరు గుర్తు చేసుకోవచ్చు కూడా. అంటే లెఫ్ట్ రైట్ అని ముందు అనుకుంటారు, తర్వాత ఆ శబ్దాలని డ్రాప్ చేయొచ్చు మీరు. అలా దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, ఇతర బాహ్య విషయముల నుంచి మనస్సు వెనక్కి వచ్చేస్తుంది, మనస్సు శాంతమవుతుంది, స్పర్శ ఒకటే ఉంటుంది, ఆ స్పర్శ తెలుస్తోంది అని తెలుస్తుంది, అది మెడిటేషన్. అటువంటి ఎరుక సుషుప్తి యందు కూడా ఉంటుంది. ఓకే, సరిపడుతుంది. ఇక్కడ ఆయన ఇంకో మాట అంటారు, మాతృ మాన మితి మేయానాం వ్యభిచారిత్వేపి తద్భావాభావ సాక్షిణ కాలత్రయస్య వ్యభిచారాత్, కాలత్రయేషు అవ్యభిచారాత్, కాలత్రయేపి అవ్యభిచారాత్ అనో మాట అంటారు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉన్నది, ఏమంటే దీంట్లో తెలియవాడు నేను, తెలియబడేది జగత్తు, తెలియుట ఒక ప్రాసెస్, దీన్ని త్రిపుటి అంటారు. తెలియవాడు, తెలియబడేది, తెలుసుకునుట అని మూడు ఉంటాయి. ఆ మూడు ఉన్నాయని తెలుస్తుంది, మూడు ఉన్నాయని తెలుస్తుంది కదా. స్వప్నంలో తెలియవాడు, తెలియబడేది, తెలియుట అనే మూడు ఉంటాయి, ఆ మూడు ఉన్నాయని తెలుస్తుంది. నిద్రలో ఈ మూడు ఉన్నాయా? లేవు. మరి లేవని తెలిసిందా లేదా? లేవని తెలిసింది. కాబట్టి తెలియవాడు, తెలియబడేది, తెలియుట అనే త్రిపుటి అది మీరు కాదు. ఆ త్రిపుటి యొక్క సాక్షి, ఆ త్రిపుటి ఉన్నప్పుడు దాని సాక్షి అంటే జాగ్రత్త స్వప్నములు, ఆ త్రిపుటి లేనప్పుడు అభావము యొక్క సాక్షి సుషుప్తి. ఆ సాక్షి చైతన్యమే మీరు. కాబట్టి మీకు సాక్షి సుషుప్తిని పట్టుకుంటే మీకు సాక్షిభావము బాగా బయటపడుతుంది. నిద్రలోని మర్మము తెలిసిన వాడే నిజమైన యోగిరా విశ్వదాభిరామ. అది వేమన పద్యం కాదు, అలాంటి పద్యం ఒకటి మన రామచంద్రయ్య గారు రాయాల్సి ఉంటుంది. నిద్రలోని మర్మము తెలుసు, నిద్ర యొక్క మర్మము ఎరిగిన వాడే నిజమైన యోగిరా అని. అది సుషుప్తి యొక్క సిద్ధ.
చూసారా మంచి ప్రోగ్రెస్ చేశాము. ఆ సాక్షి చైతన్యం ఉన్నది చూసారా, దాన్ని కూటస్థ చైతన్యము అంటాడు. ఈ కూటస్థ అనే మాట మనకి పంచదశలో వచ్చింది. ఈయన కూడా సరస్వతి గారు కూడా పెట్టారు ఆ పేరు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, తెలియవాడు తెలియబడేది తెలియుట, దాన్ని సంస్కృతంలో ఏమంటారు, జ్ఞాత జ్ఞేయము జ్ఞానము. ఇంకోటి కూడా అంటారు ప్రమాత ప్రమేయము ప్రమాణము అని అంటారు. ఈ పదాలన్నీ తెలియాలి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ప్రమాత ప్రమేయము ప్రమాణము ఉంటాయి, అవి మారిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి కదండి. ప్రమాత అంటే ఇప్పుడు మీకు నచ్చింది చూశారనుకోండి, తెలుసుకున్నారనుకోండి, చూడడం అంటే తెలియడమే, మీకు నచ్చింది తెలిసిందనుకోండి మీకు సుఖం కలుగుతుంది, మీకు నచ్చనిది తెలిస్తే దుఃఖం కలుగుతుంది. కాబట్టి తెలియవాడు మారిపోతూ ఉంటాడు, ఈ ప్రమాత మారిపోతూ ఉంటాడు. ప్రమాత బాల్యంలో ప్రమాత ఓలా ఉంటాడు, యవ్వనంలో ఇంకోలా ఉంటాడు, వృద్ధాప్యంలో ఇంకోలా ఉంటాడు అని అది స్పష్టంగానే ఉందిగా. బాల్యమే కానక్కర్లేదు, ఓ రోజు ప్రమాత ఓలా ఉంటాడు, ఇంకో రోజు ప్రమాత మారిపోతూ ఉంటాడు, మారిపోతూ ఉంటాడు. మిత్రులు శత్రువులు అయిపోతారు, శత్రువులు మిత్రులు అయిపోతారు, అంటే ప్రమాత మారిపోతూ ఉంటాడు. ప్రమాణము మారిపోతూ ఉంటుంది తెలియట, ప్రమేయము మారిపోతూ ఉంటుంది. కానీ ప్రమాతృ ప్రమాణ ప్రమేయములనే త్రిపుటిని సాక్షిగా దర్శించే చైతన్యము మారదు గనుక అది కూటస్థ చైతన్యము అన్నారు. ఏమంటే నిన్న కళ వచ్చింది, ఆ కళ మీరు ఎరుగుదురు, కళ వచ్చిపోయింది కదండి అది మీకు తెలుసు. ఈవేళ ఇంకో కళ వచ్చింది, ఆ కళ పోయింది, కొత్త కళ వచ్చింది, ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మారీది కళయా మీరా? కళ మీరు కాదు. జాగ్రత్త అవస్థలో, యవ్వనంలో జాగ్రత్త అవస్థ ఒకలా ఉంది, మధ్య వయస్సులో ఇంకోలా ఉంది, వృద్ధాప్యంలో ఇంకోలా ఉంది. జాగ్రత్త అవస్థ మారిపోతుంది, కానీ అది మారిపోతుందని తెలిసే మీరు కూటస్థ చైతన్యము. కాబట్టి పంచదశలో చెప్పే మాట ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా ఇదే పాఠం. మీరు పుస్తకం మారింది తప్ప పాఠం మారలేదు. కాబట్టి నేను కూటస్థ చైతన్యము. ఒకసారి చిన్మయానంద మహారాజుని అడిగారు, ఏవో ఉపన్యాసం చెప్పడానికి ఆయన్ని పిలిస్తే ఆయన వెళ్ళారు. స్వామీజీ ఈరోజు ఉపన్యాసం దేని గురించి చెప్తారు మీరు అని అడిగారు వీళ్ళు. ఆయన అన్నారు ఏదో పేరు పెట్టుకోండి అని, ఏదో ఒకటి చెప్తాను కాదు, పేరు ఉండాలి, మేము అనౌన్స్ చేయాలి, మీరు ఏదైనా అనౌన్స్ చేసుకోండి, మీకు తోచింది మీరు అనౌన్స్ చేసుకోండి, మీరు ఏది అనౌన్స్ చేసినా నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది. ఆ రకంగా మీకు పంచదశ అన్నా మళ్ళీ దశశ్లోకన్నా గిరగిర తిరిగి అక్కడికే వస్తుంది మళ్ళీ కథ. మీ స్వరూపము కూటస్థ చైతన్యము అని మధుసూదన సరస్వతి అంటున్నారు. దీని మీద నా దగ్గర బెల్లంకొండవారి వ్యాఖ్యానం ఒకటి ఉన్నది. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు కర్త ఉంటాడు, కర్త అంటే పనిచేసేవాడు, వీడు కర్మని చేసేప్పుడు అలసిపోయి దుఃఖాన్ని పొందుతాడు, అలసట దుఃఖమేగా. కానీ కర్మకి ఫలం రావడం ఆలస్యమైతే అయ్యో కర్మఫలం నాకు రావట్లేదే అని తప్పించిపోతాడు. తర్వాత కర్మఫలం వచ్చినప్పుడు ఆ కర్మఫలం వచ్చేసింది నేను భోగిస్తున్నాను అని భోక్త అయిపోతాడు. చూడండి కర్త ఎలా మారిపోయాడో చూడండి. ముందు ఖేదమును పొందుతున్నాడు కర్మ యొక్క శ్రమ చేత, తర్వాత ఫలం ఆలస్యమవుతోందని తాపమును పొందుతున్నాడు, ఆ తర్వాత ఫలాన్ని అనుభవించేప్పుడు చాలా బాగుంది బాగుందని భోగిస్తున్నాడు. కర్త ఎలా మారిపోయాడో చూసారా. తర్వాత ఒకవేళ ఆ కర్మఫల భోగము సుఖం అనుకోండి, ఈ ఉన్న సుఖం పోతుందేమో అని భయపడుతూ దాన్ని భోగిస్తూ ఉంటాడు కదా. కారు కొనుక్కుని నడుపుతూ ఈ కారుకి ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఎవడైనా ఈ మోటార్ సైకిల్ ఓడొచ్చి కొట్టేస్తాడేమో, కారుకి సొట్ట పడుతుందేమో, కారుకి బయట సొట్ట పడుతుంది, వీడి ఒంటికి సొట్ట పడినా పర్వాలేదు కానీ కారుకి సొట్ట పడరాదు.
ఒంటి మీద గీతపడి రక్తం వచ్చినా పర్వాలేదు, కానీ కారు మీద గీతపడి పెయింట్ పోరాదు. మరి ఏమనుకుంటున్నారు సంసారులు అంటే? సంసారులు అంటే ఇలాగే ఉంటారు. వాడి ఇంటికి ఏడుపు ముఖం పెట్టుకుని వస్తాడు. ఎందుకు అలా ఉన్నావంటే, ఈరోజు కారు మీద గీత పడింది, అందుకోసం వాడు దుఃఖంతో ఇంట్లోకి వచ్చాడు. అంటే ఆవిడ భార్య అంటుంది, కారు మీద గీత పడితే దాని గురించి దుఃఖం ఎందుకయ్యా, కారు ఇదేమీ శాశ్వతం కాదు కదా అంటుందా భార్య. అలా అందావిడ. ఆవిడ ఉంటుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపకవద్దు, ఆవేళ ఆ గీత పెట్టారు, ఈవేళ ఇంకో గీత పెట్టారు, ఇలా అయితే కారు యొక్క అందం అంతా పోతుంది. దాన్ని మనం మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించినప్పుడు మనకి ధర కూడా రాదు, ఏమి తెలివితేటలు అని ఆవిడ వీడిని కోకలేస్తుంది. చూడండి సంసారంలో ఎలా ఉంటారు. కాబట్టి ఈ ఉన్న సుఖం ఊడిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. ఒకవేళ కర్మఫలం దుఃఖం అనుకోండి, ఆ కర్మఫలమును అనుభవించేప్పుడు తనని తాను మాటిమాటికి తిట్టుకుంటూ ఉంటాడు, నేను ఇలాంటి పొరపాటు చేసి అని. ఈ విధంగా కర్తృత్వంలో అనేక వికారాలు ఉంటాయి, భోక్తృత్వంలో అనేక వికారాలు ఉంటాయి, ఫలాన్ని అనుభవించేప్పుడు అనేక వికారాలు ఉంటాయి. కర్త వికారి, భోక్త వికారి, ప్రమాత వికారి. ఈ వికారములనన్నీ తెలిసే చైతన్యము కూటస్థము అని బెల్లంకొండ వారు వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఇప్పుడు నేను పుట్టాను అని మీరు అన్నారనుకోండి, ఆయన అంటున్న ఆర్గ్యుమెంట్ చాలా బాగు. మరి ఇవన్నీ ఆర్గ్యుమెంట్లన్నీ సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తాయి, మీరు బండస్వాధ్యాయులాగా ఉంటే తెలీదు. నేను పుట్టాను అని వీడు అంటాడు, స్వజన్మ. ఓకే, నేను పుట్టాను. ఇప్పుడు నిజంగా నేను పుట్టినట్లయితే నేను పుట్టాను అని నాకు తెలియకూడదు. పుట్టినది నేను కాదు అప్పుడు మాత్రమే పుట్టుక తెలుస్తుంది. పుట్టినది దేహము, తెలుసుకునేది నేను అనే తేడా ఉన్నప్పుడు మాత్రమే పుట్టుక తెలుస్తుంది. పుట్టినది దేహము, నేను కూడా దేహమే అయితే పుట్టుక తెలియనే తెలియదు. కన్ను కన్ను కంటే ఇతరమును చూస్తుందే తప్ప కన్ను కన్నుని చూడలేదు. కాబట్టి మీరు కన్ను మీరు దేహమైతే దేహము పుట్టిన సంగతి మీకు తెలియకూడదు, కానీ దేహం పుట్టిన సంగతి మీకు తెలుస్తోంది కనుక దేహము మీరు కాదు. స్వజన్మ తెలిసిందంటే వాడు ఆ స్వ కంటే భిన్నమైన వాడవుతాడు తప్ప ఆ పుట్టే స్వ వీడు కాదు అని ఒక ఆర్గ్యుమెంటు పెట్టారు ఆయన. తర్వాత లోపల ప్రమాత ఉంటాడు, ఆ ప్రమాత మీకు తెలుస్తూ ఉంటాడు, ఆ ప్రమాత పరిచ్ఛిన్న జీవుడు. ఏమండి చాలామంది ఇలా మాట్లాడతారు, నేను జీవుణ్ణి అల్పుడను అని అంటారు. నువ్వు జీవుడవు అల్పుడవా, లేక జీవుడు అల్పుడు అని తెలుసుకునే చైతన్యమా నువ్వు? ఆ సంగతి మర్చిపోయి ఈ పురాణం చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళు సమాజంలో జనులకు రాంగ్ మెసేజ్ బాగా దట్టించేసి పంపిస్తారు. జువ్వలో జువ్వంటే తెలుసు కదా, జువ్వలో మందు దట్టించినట్టుగా వీడి బుద్ధిలో రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్టించి పంపిస్తారు. వాడికి వేదాంత పాఠం చెప్పాలి. ఎలాగ చెప్పడం? ఈ పౌరాణికులు ఏం దట్టించారో తెలుసునా, నువ్వు జీవుడవు అల్పుడవు అని దట్టించి పెట్టారు. వాడు వేదాంత పాఠానికి వచ్చాడు ఒకడు, నేను జీవుణ్ణి కదండి అల్పుణ్ణి కదా, నేనే శివుడు అంటారేమిటి అన్నాడు. అంటే నేనన్నాను, నువ్వు జీవుడవు అల్పుడవా, లేక నేను జీవుడను అల్పుడను అని తెలుసుకునేవాడవా అని నేను అడిగా. అయితే రెండింటికి తేడా ఉందా అని అడిగాను, నువ్వు చెప్పు తేడా ఉందో లేదో. కాబట్టి నువ్వు జీవుడవు అల్పుడవు కాదు, జీవుడు అల్పుడు అని తెలిసిన వాడవు నువ్వు. కాబట్టి జీవుడు అల్పుడు నీ చేత తెలియబడేవాడవుతాడు తప్ప నువ్వు కావు, నీవు కూటస్థ చైతన్యమే అని ఈ విధంగా అనేకములైన ఆర్గ్యుమెంట్స్ తోటి ఆ తత్వాన్ని అలా బోధిస్తూ ఉంటారు.
ఇలాగ శ్రవణం చేయాలి. సత్సంగాన్ని చే దీనికి సత్సంగము అని పేరు. ఇవాళ ఏదో పుస్తకంలో చూశాను, సంసారం అనే సముద్రం నుంచి బయటపడడానికి సత్సంగమనే నావ తప్ప మరి యొక్క ఉపాయము లేదు. ఇది సత్సంగం. సో తర్వాత అయితే ఈ కర్తాభోక్త ఎవరంటారు? నేను కాదు కర్తాభోక్త, ఎందుకంటే వికారమును పొందుతున్నాయి. నేను తెలియవాడనే తెలుసుకునే చైతన్యమే తప్ప కర్తాభోక్త ప్రమాత నేను కాదు. మరైతే ఎవరు అంటే అంతఃకరణమే అని చెప్తున్నారు. తెలిసేది అంతఃకరణము, చేసేది అంతఃకరణము, భోగించేది అంతఃకరణము. ఆ అంతఃకరణము నీవు కాదు. ఆ అంతఃకరణములో వచ్చే వికారములు అంటే మార్పులు, ఆ వికారములనన్నింటినీ సర్వదా తెలుసుకుంటూ ఉండే కూటస్థ చైతన్యమే నేను. ఓకే. సుషుప్తేక సిద్ధ ఏకహ. ఇప్పుడు ఏకహ అనే మాట మీద మళ్ళీ ఆయన మధుసూదన సరస్వతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటస్థ చైతన్యమునకు ఏ గుణములు గలవు అంటే దానికి ఏ గుణములు ఉండవు. గుణములన్నీ కర్తాభోక్త ప్రమాత యందు అంతఃకరణమునందే ఉంటాయి. అంతఃకరణము తెలుసుకున్నప్పుడు సత్వగుణము. ఇప్పుడు సౌండ్ తెలిసిందని అది సత్వగుణం. ఏమీ తెలియట్లేదంటే తమోగుణం. కర్తను నేను అంటే రజోగుణం. ఆ విధంగా అంతఃకరణమునందే ధర్మములు గుణములు ఉంటాయి. ఆ సాక్షి యందు సాక్షి చైతన్యమునందు ఏ గుణములు ఏ ధర్మములు ఉండవు. సర్వము ఆ సాక్షి చైతన్యము చేతనే ప్రకాశిస్తోంది అని తస్య భాష సర్వమిదం విభాతి అనే మంత్రాన్ని కూడా ఆయన కోట్ చేస్తున్నారు మధుసూదన సరస్వతి. సో ఆ సాక్షి చైతన్యమే సర్వసాక్షి, సర్వమునకు సాక్షి అదియే. దానికి అభిషిక్తత్వాత్ అభిషేకం అంటున్నాడు. అభిషేకం అంటే శివ అని ఉంది కదా, అంచేత అభిషేకం అంటాడు. కాబట్టి నువ్వు ఏదో అభిషేకం చేయడం కాదయ్యా, నీ లోపల ఉండే సాక్షి చైతన్యమే శివుడు అని తెలుసుకుని ఆ సాక్షి కూటస్థ చైతన్యమే అదియే సత్యము అని దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టు. అదే శివుడు, దానికే నువ్వు పట్టాభిషేకం చెయ్యి అని ఆయన అంటాడు. అయితే మరి సాక్షి చైతన్యం ఒక్కటే సత్యము అన్నప్పుడు ఈ ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అంటే జగత్తు, ఇదంతా ఏమిటంటావు? ఇదంతాను అంటే ఇదంతా ఇంద్రజాలము, ఇంద్రజాలమేవైతత్, ఇదంతా మాయా. స్వప్నవత్ అవిద్యా విలసితత్వాత్, ఇదంతా కూడా మాయా కల వంటిది. అజ్ఞానము చేత అంత గొప్పగా అది ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు ఒక ఐదుగురో ఆరుగురో కలిసి వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, కొట్లాడుకుంటుంటే ఒక మహాత్ముడిని అడిగారు, ఏమిటండి కొట్లాట మీద మీ అభిప్రాయం ఏమిటని. ఏముంటుంది అభిప్రాయం? అజ్ఞానం యొక్క విలాస అది కాదండి. మరి ఆ కొట్లాటలో ఉండే ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటి మాట ఏమిటి? అవన్నీ కల్పితములయ్యా, వాటిల్లో సారమేం లేదు. వాళ్ళు కొట్లాడుకునే దాంట్లో సారమేమీ లేదు, అలా కొట్లాడుకుంటారు అంతే, అంతా కల్పనే, దీంట్లో సారమేం లేదు. కాదు డబ్బు గురించి డబ్బు కళ్ళు సత్యం అని ఎవడు చెప్పాడు? ఆ డబ్బు వీడి డబ్బు వాడు పుచ్చుకున్నాడు, వాడి డబ్బు ఇంకొకటి పుచ్చుకున్నాడు అని వీళ్ళలో వీళ్ళు ఇలా కల్పించేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కావేశాలు పెంచుకుని కొట్లాడుకుంటారు తప్ప ఒక డబ్బు ఇంకొకటి పుచ్చుకునేది కాదు, పట్టుకునేది కాదు, విడిచిపెట్టేది కాదు. ఇదంతా కూడా మహామాయ, దీంట్లో ఏమీ సత్యము లేదు అని మహాత్ములు చెప్తారు. అయితే ఇప్పుడు ఈ గోళంతా ఎందుకండి మాకు? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి ఇదంతా మాకు ఎందుకు? మాకు అన్నీ సుఖంగా ఉండాలి, ఏ కష్టాలు రాకూడదు, మాకు అదే కావాలి. ఈ గోళంతా మాకెందుకు అంటావేమో, ఈ ఆత్మస్వరూపము కూటస్థ చైతన్యం అని తెలుసుకుంటే మాత్రమే నీకు సకల దుఃఖములు తొలగును
అంతవరకు సకల దుఃఖములు నీకు తొలగవు, తరతి శోకమాత్మవిత్ అని అంటున్నారు ఆయన. అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం తొలగిపోతుంది అని చెప్పుట ద్వారా ఆత్మ కంటే భిన్నమైన అనాత్మ ప్రపంచమంతా మిథ్యాని సూచించినట్లు అయినది. ఆ పాయింట్ కొంచెం గట్టిగా మీరు జాగ్రత్తగా పట్టుకోండి. శోకము తొలగిపోవును, తన స్వరూపం తెలుసుకుంటే శోకము తొలగిపోవును అన్నారు. ఏమంటే శోకం బయట ఉండే ఘటనలని బట్టి ఉంటుంది, తన స్వరూపం తెలుసుకుంటే బయట ఉండే ఘటనలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి తప్ప వాటిల్లో మార్పే ఉండదు. ఆ శోకం అలాగే ఉంటుంది తప్ప తొలగిపోవడం ఎలా కుదురుతుంది అంటావేమో. తన స్వరూపం తెలుసుకుంటే శోకము తొలగిపోతోంది అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆ శోకము కల్పితము అని అర్థం. తన స్వరూపం తెలియకపోవుట వలన ఆ శోకము యథార్థమని అనిపించింది. ఎప్పుడైతే తన స్వరూపం తెలుసుకున్నాడో అప్పుడు అది తొలగిపోయింది. అంటే దీన్ని బట్టి మీకేం తెలిసింది, ఆ శోకము కల్పితము. అజ్ఞానం వల్ల కలిగిన శోకమే తప్ప అది జ్ఞానం వల్ల కలిగిన శోకము కాదు. సంసారం అలాంటిది. దీనికి స్వామి అఖండానందజీ మహారాజు ఒక కథ చెప్పేవారు. ఒక ఆయన ఏదో కొంత దగ్గు అది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టరు ఎక్స్రే తీయమన్నాడు. దగ్గు వస్తే ఎక్స్రే తీస్తారు ఆ చెస్ట్కి. ఆ ఎక్స్రే వాళ్ళు మీకు తెలుసుగా ఎక్స్రే మెషిన్లు పూర్వం ఉండేవి, పెద్ద పెద్ద మెషిన్లు ఉండేవి గవర్నమెంట్ దాంట్లో. వాడు ఎలా పెట్టి తీసి ఎలా తీస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఒక మండు ఒక మూఢుడు తీస్తూ ఉంటాడు ఎక్స్రేలు. వాడికి దాని మీద శ్రద్ధ ఉండదు, ఏముండదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అలాగే ఉంటుంది. వాడు ఎక్స్రేలు తీసి ఇది తీసి దాని మీద నెంబర్ వేసి పెట్టి ఆఖరికి వాడు డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపించడంలో వీడి ఎక్స్రే మరొకడికి, మరొకటి ఎక్స్రే వీడికి పంపించాడు వాడు. ఈయనకి దగ్గు వచ్చింది ఆయనకి. ఆ దగ్గు వచ్చిన ఆ డాక్టర్ చూశాడు, ఈ దగ్గు వచ్చిన ఆయన ఎక్స్రే పట్టుకెళ్ళాడు కదా, ఇంకొకటి ఎక్స్రే వీడికి వచ్చింది. అది చూశాడు, ఎప్పటి నుంచి వస్తుంది దగ్గు అని చెప్పాడు. అంటే 3 రోజుల నుంచి వస్తుంది. నీకు టీబీ ఉంది అని చెప్పాడు ఆయన. అని టీబీ మాత్రలు రాసి ఇచ్చాడు. ఇంటికి ఎంతకాలం 6 నెలలు వేసుకోండి తగ్గుతుంది టీబీ. తగ్గుతుందో ఏదో మొత్తానికి క్షయవ్యాధి, ఈ మాత్రలు వేసుకోండి అని ఆ ఎక్స్రే ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఈయన వెళ్ళి మందుల షాప్కి వెళ్ళి ఆ రూపాయలు పెట్టి ఆ మందులు కొనుక్కుని ఇంటికి వెళ్ళి వెళ్తూనే ఇవన్నీ టేబుల్ మీద పడేసి అక్కడ ఉన్న మంచం మీద అలా పడిపోయాయి. అప్పుడు భార్య అంది, ఏమిటి దగ్గుతో మామూలుగా వెళ్ళిన వాడివి శవంలాగా తిరిగి వచ్చావు, అలా పడిపోయావు ఏమిటి మంచం మీద అని అడిగింది. అంటే నాకు క్షయవ్యాధి వచ్చింది అని చెప్పాడు. ఆవిడ పాపం కంగారు పడిపోయింది. ఆవిడ ముఖంలో నెత్తుటి కత్తి రేటుకు నెత్తురు చుక్క లేదు. అయితే మరి పడుక్కోండి పాపం దుప్పటి కూడా కప్పింది వీడికి వ్యాధిగ్రస్తుడని. తర్వాత మరి ఈ వ్యాధి గల వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి, పెరుగు అన్నం మెత్తగా చేసి పెట్టడం ఏదో ఆవిడ అలా చేస్తుంది. ఆవిడ తమ్ముడు డాక్టరు ఢిల్లీలో ఉంటాడు. ఈయనకి మామూలుగా మందు వేస్తూ తిండి పెడుతోంది. ఈయన రోజు రోజుకి కృషించిపోతున్నాడు. దగ్గు అలాగే ఉంటుంది, మందు పడుతూనే ఉంది, అలాగే నీరసించిపోయి కృషించిపోయి ఎముకల ప్రోబు వలె తయారవుతున్నాడు. ఆఖరికి 10 రోజులు అయ్యాక ఆవిడ దుఃఖాన్ని భరించలేక ఆ రోజుల్లో ఢిల్లీలో ఉన్న తమ్ముడికో అన్నగారికో టెలిగ్రామ్ ఇచ్చింది, మీ బావగారి పరిస్థితి ఏం బాగులేదు, నువ్వు వెంటనే రా అని. వాడు ఆ రోజుల్లో టెలిగ్రామ్ అంటే చాలా భయం. వాడు రైలు ఎక్కి వచ్చాడు. ఏమిటి వచ్చేప్పటికి ఎముకల ప్రోబు మంచం మీద ఉంది. ఏమిటైంది అక్క ఈ బావకి ఏమైందని అడిగితే ఈయనకి క్షయవ్యాధి వచ్చింది. అతను డాక్టరు, అతను ఆ గుండెలో అవి టెస్ట్ చేసి స్టెతస్కోప్ పెట్టి చూసి నాడేది చూసి క్షయవ్యాధి వచ్చిన వాళ్ళ కనపట్టలేదే వీడు అని అనుకుని ఏది ఎక్స్రే ఎక్కడుందని చూశాడు. ఎక్స్రే చూస్తే క్షయవ్యాధి ఉన్నట్టే ఉంది. ఆ నెంబరు అది చూసి డౌట్ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రికార్డ్ అంతా తీస్తే ఈ ఎక్స్రే ఈయింది కాదు ఇంకొకళ్ళది.
ఈయన ఎక్స్రే మళ్ళీ ఇంకో ఎక్స్రే తీసి చూస్తే క్షయాలు లేదు, వ్యాధి లేదు. అప్పుడు చెప్పాడు, బావా ఆ ఎక్స్రే నీది కాదది, ఒక క్షయవ్యాధి వాడిదది, అతను పోయాడు కూడాను, నీ అసలు ఎక్స్రే ఇదయ్యా, నీకు క్షయాలేదు ఏమీ లేదు అని చెప్పాడు. చెప్పగానే అంతవరకు మంచం మీద ఇలాగ అడ్డంగా పడున్నవాడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని, అవును నాకు తెలుస్తూనే ఉంది ఏ వ్యాధి లేదు, నీరసం తప్ప ఇంకే వ్యాధి లేదన్నాడు. అప్పుడు భార్యతో ఒక కప్పు కాఫీ తయారు చేయమన్నాడు. ఆవేళ ఏదో ఇడ్లీ ఏదో చేసింది, తమ్ముడు వచ్చే కదా, ఆ ఇడ్లీ పట్టుకురమ్మన్నాడు. ఆ ఉన్న ఇడ్లీ అన్నీ తినేశాడు, కాఫీ తాగేసి నాకే రోగము లేదని చెప్పాడు. ఈ సంసార దుఃఖము అట్టిది. అజ్ఞానం చేత యథార్థమని మీరు అనుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు ఆ జ్ఞానాన్ని పోగొట్టి మీకు మీ స్వరూపంలో ఏ శోకము లేదు అని మీరు ఎప్పుడైతే తెలిసేసుకుంటారో, అప్పుడు బయట మీకు ఉండి బయట ఉన్నట్లు అనిపించే అనుభవానికి వచ్చిన శోకము కల్పితము అని తెలుస్తుంది. కాబట్టి జగత్, ఇక్కడ మధుసూదన సరస్వతి ఏమంటాడంటే, తరతి శోకమాత్మవిత్ అనే శృతివాక్యము జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని ఇండైరెక్ట్గా చెప్తోంది అంటున్నాడు. మరైతే డైరెక్ట్గా జగత్తు మిథ్యాత్వాన్ని చెప్పి మాటలు ఉన్నాయా? ఉన్నాయి. అవేమిటి అంటే, అతోన్యదార్థం ఏకమేవాద్వితీయం, ఒక్కటే ఉంది రెండవది లేదు అనే మాట జగత్తు మిథ్యని చెప్తోంది. అతోన్యదార్థం, ఈ ఆత్మస్వరూపము కంటే ఇతరము నశించేది అని చెప్పుట ద్వారా జగత్తు మిథ్యాన్ని డైరెక్ట్గా చెప్తోంది. నేహనానాస్తి కించన అథాత ఆదేశో నేతి నేతి ఇత్యాది వచనములు జగత్తు యొక్క మిథ్యాత్వమును సాక్షాత్తుగా డైరెక్ట్గా అవి ప్రకటిస్తూ ఉన్నాయి. ఈవేళ ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేశాం. ఇక్కడ బెల్లంకొండవారు శ్లోకం రాశారు, డబ్బు ప్రియమా కొడుకు ప్రియమా? డబ్బు కొడుకు దేన్ని ఒకటి పోవాలి అంటే ఏ దేన్ని పోగొట్టుకుంటారు? డబ్బు పోగొట్టుకుని కొడుకుని అట్టు పెట్టుకుంటారు. కొడుకు ప్రియమా దేహము ప్రియమా? కొడుకు పోవాలా నువ్వు పోవాలా అంటే మీరు ఏటే దేహాన్ని అట్టు పెట్టుకుంటారు, కొడుకు పోతే పోయాడు. దేహము ప్రియమా ఇంద్రియము ప్రియమా అంటే, చూడయా నీకు దేహాన్ని అట్టు పెట్టుకుంటావా లేకపోతే ఇంద్రియమును అట్టు పెట్టుకుంటావా అంటే, దేహాన్ని ఇంద్రియమే ప్రియము. ఇంద్రియము ప్రియమా ప్రాణము ప్రియమా అంటే, ఇంద్రియం పోతే పోయింది ప్రాణం అట్టే పెట్టుకుంటాను, ప్రాణము ప్రియమా నేను ప్రియమా? ప్రాణం పోయినా పర్వాలేదు, నేనుంటే ఈ ప్రాణం కాకపోతే ఇంకో ప్రాణం వస్తుంది. ఆ నేను ప్రియము, ప్రీతిపాత్రము, నేను ఆనంద నిధానము. పిత్తాత్ పుత్ర ప్రియ, పుత్రాత్ పిండ, పిండాత్ తథేంద్రియం, ఇంద్రియేభ్య ప్రియ ప్రాణ, ప్రాణాత్ ఆత్మా పరఃప్రియ అని వార్తికామృతము అనే గ్రంథంలో ఉన్నది అని బెల్లంకొండ రామరాయ కవి గారు ఉటంకించినారు. అయితే ఇంక ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు, జీవుడు ఈశ్వరుడు ప్రసక్తి. మరి జీవుడెవరు ఈశ్వరుడెవరు? చూడయా, ఎరుకయే ఉన్నది, ఎరుకయే సత్యము. ఈ ఎరుకకి అజ్ఞానము అనే లక్షణం నువ్వు కల్పించి పెడితే అది జీవుడవుతుంది. నేను ఏమీ తెలియని మూర్ఖుడను అని తెలుసుకుంటాడు వీడు, అని నేను అజ్ఞానిని. మామూలుగా సంసారాలు ఇలాగే ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పాపిని అంటాడు, బయటకు వచ్చాడు, బయట అయ్యా మీరు పాపం చేశారంటే నువ్వేవడవరా నాకు చెప్పడానికని దెబ్బలాటకు వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పలు కొట్టుకుని పాపోహం పాపోహం అంటాడు. స్వామీజీ దగ్గరికి వచ్చినప్పుడు స్వామీజీ నేను ఏమీ తెలియని మూర్ఖుడనండి అంటాడు.
భార్య అలా అందనుకోండి, ఆవిడతో దెబ్బలాడతాడు. నన్ను మూర్ఖుడు అంటావా అని దెబ్బలాడతాడు. భార్య అంటుంది, ఆవిడ విసిగెత్తి అంటుంది ఒకసారి, నన్ను అంత మాట అంటావా అని దెబ్బలాడతాడు. స్వామీజీ దగ్గరికి వచ్చి, మేము మూర్ఖులం స్వామీజీ, మీరు జ్ఞానులు అంటాడు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, నేను చెప్పాను మీరు ఇలాంటి అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి. సో అతి వినయం ధూర్త లక్షణం అని ఉంది. మీరు అంత మూర్ఖులైతే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? మీ దారిని మీరు, మీ పని మీరు చూసుకోండి, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీరు మూర్ఖులా లేక మీరు మూర్ఖులని తెలుసుకున్నవారా? కాబట్టి మీరు చైతన్య స్వరూపులు అవుతారు తప్ప మూర్ఖులు ఎందుకు అవుతారు? కాబట్టి ఎవడైతే నేను అజ్ఞానిని, అల్పుడను, మూర్ఖుడను, పాపిని, కర్తను, భోక్తను, దేహమును, పుట్టాను, చచ్చిపోతాను అని అనుకుంటాడో వాడు జీవుడు. కర్త, భోక్త, పాపము, పుణ్యము, అజ్ఞానము, జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇవన్నీ కూడా ఏ ఎరుకలో తెలుస్తున్నాయో ఆ ఎరుకయే నేను అనుకున్నవాడు దేవుడు. శివ కేవలోహం. నేను పుట్టాను అన్నవాడు జీవుడు, వాడు పోతాడు. పుట్టుక చావు అన్నవి దేహానికి ఉన్నాయి, నేను తెలుసుకునేవాడనే తప్ప పుట్టినవాడను పుట్టినవాడను కాను అన్నవాడు జ్ఞాని. వాడు ఏమంటాడో తెలుసిన? శివ కేవలోహం, నేను శివుడను. అంటే అవిద్య, అజ్ఞాన సంకల్ప ప్రవాహమే జీవుడు. జ్ఞాన సంకల్ప ప్రవాహమే దేవుడు. అంతే తేడా. ఎరుక ఒక్కటియే. అజ్ఞానం అనే ఉపాధి పెడితే జీవుడు అవుతుంది. జ్ఞానం, అజ్ఞానం అనే ఉపాధిని త్రోసిపుచ్చినట్లయితే దేవుడు అవుతుంది. కాబట్టి అహం శివ, ఆ శివుడను నేనే. అంటే మరి ఎక్కడో చోట ఇది, ఈ శ్లోకం ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాను నేను. ఎక్కడో ఒక చోట చెప్పారు, మరి జీవుడు శివుడు ఇలా చెప్పారు కదా, మరి ఏదో పుస్తకంలోనో ఏదో వ్రతరత్నాకరంలోనో లేకపోతే ఎక్కడో చెప్పారు కదా, ఇవి ఉన్నాయిగా పుస్తకాలు, కేవి గోపాల్ అనుకో, కోటకుంభం వారి విధి, రాజమండ్రి ఆరు అనే పుస్తకాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కడో జీవుడు పూజ చేశాడు, ఎలా వెళ్ళాడు ఇలా వెళ్ళాడు అంటూ ఏవో ఉన్నాయి కదా. అంటే ఏవో ఉంటాయండి అలాంటి పుస్తకాలు. లోకంలో అందరూ జీవుడు వేరు, దేవుడు వేరు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ అనుకునేటువంటి ఆ తేడాని అనువాదం చేస్తూ దాన్ని ప్రస్తావించేటువంటి పుస్తకాలు ఉంటాయి తప్ప అవే సత్యమని చెప్పుట ఎందు శాస్త్రమునకు తాత్పర్యము లేదు. భ్రమసిద్ధము, అజ్ఞానము చే ఏది జనులచే తెలియబడుతూ ఉంటుందో దానిని కూడా వేదము అనువదిస్తుంది. అది అనువదించి ఈ జీవుడు దేవుడు ఇలాంటి తేడాలు అనుకుంటున్నారు, ఇలాంటి తేడాలు లోకంలో మనకు కనపడతాయి అని అనువదించి వాస్తవంలో ఇవి సత్యము కాదు అని శాస్త్రం చెప్తుంది. ఆ అనువదించిన భాగం మీరు చూసి అదే సత్యమని అనుకోరాదు. నేను కూటస్థుడను, నేను శుద్ధ చైతన్య స్వరూపుడను, నా స్వరూపమే ఈశ్వరుడు. తర్వాత అజ్ఞానము, నా అజ్ఞానము, నేను అజ్ఞానిని, అజ్ఞానము అనే ఉపాధి ఏదైతే ఉన్నదో ఆ ఉపాధిని తీసేస్తే నా శుద్ధ చైతన్యం మిగులుతుంది, అదే పరమాత్మ, అదే బ్రహ్మ. కాబట్టి అహం బ్రహ్మాస్మి. అదే కదా మరి ఇక్కడ చెప్తూ ఉంటా, చిదానంద రూప శివోహం శివోహం. నా స్వరూపము అనుభవ చైతన్యము మటుకే. నా చైతన్యమునందే మీకు దేవుడు తెలుస్తున్నాడా? జీవుడు, పరిచ్ఛిన్న జీవుడు తెలుస్తున్నాడా? జగత్తు తెలుస్తోందా? ఆ మూడులో ఒకటి మీరవుతారా, లేకపోతే ఆ మూడింటిని తెలుసుకునే చైతన్యం మీరవుతారా? మూడింటిని తెలుసుకునే చైతన్యం మీరవుతారు. ఆ మూడింటిలో ఒకటి జీవుడు నేను కాదు.
ఏ ఎరుక యందు జీవ జగత్ ఈశ్వర అనేవి తెలుస్తూ ఉన్నాయో, ఏ ఎరుక యందు ఈ మూడు వేరువేరు అనే అజ్ఞానముచే కల్పించబడి ఉన్నదో, ఆ ఎరుకయే నేనవుతాను తప్ప నేను ఆ మూడింటిలో ఒకటి నేను కాదు. కాబట్టి నేను అద్వయోహం, రెండవది లేని పూర్ణ ఆత్మ చైతన్యమే నేను. ఈ శ్లోకం మళ్ళీ క్లాసులోనే పూర్తి చేద్దాం, ఇప్పుడు అవధిది ఇంకెంతో లేదు, అయినా కూడా చాలాసేపటి నుంచి చెప్తున్నా కదా. ఓసారి శ్లోకం అందాము, ఈ శ్లోకం బాగా కంఠస్థం చేసి పెట్టుకోండి మీరు. న భూమిర్న తోయన్న తేజో న వాయు న ఖన్నేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ట శివః కేవలోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఎల్లుండి పంచదశి.